कार्यक्रम निर्वहन अंदर मुख्यमंत्री पंडग बेल्ट षाप पंडग मैं सर प्रभुत् अनेक विजया साधच दशाब्दी उत्सवक प्रभुत् विधा व्यतिरेक कांग्रेस पार्टी निर्णय प्रकार रेप 22వ तारीख ना తెలంగాణ రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో 10 రకాల వైఫల్యాల తోటి ముఖ్యమంత్రి గారి 10 తలలను ఏర్పాటు చేసి దిష్టి బొమ్మను దగ్ధం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది రేపు కార్యక్రమంలో దశాబ్ది దగ పేరు మీద టిఆర్ఎస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా అందులో ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక 15 కులాలకు 100,000 రూపాయల బిసి బంధు పేరు మీద ఇస్తామనే ప్రకటన చేసింది. దానికి అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చి అప్లికేషన్ లోపల మరి ఆర్థిక సర్టిఫికెట్ అంటే ఆదాయ ధృవీకరణ కుల ధృవీకరణ తీసుకోవాలని చెప్తే మీరే నేను మీ యొక్క వార్తలను చూస్తా చాలా టీవీల్లో పేపర్ల హుజూరాబాద్ కార్యాలయంలో ఏం జరుగుతుందో మీరే ప్రత్యక్షంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపెట్టారు. కానీ దురదృష్టం మీరు చూపెట్టినటువంటి వార్త స్థానికంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గంగల కమలాక దృష్టికి పోనట్టున్నది. దాని ఆయన మాత్రం ఏం స్పందించలేడు. ఆయన ఎంతసేపు రాజకీయపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ నేను ఒకటే సవాల్ చేస్తాను హుజూరాబాద్ నుంచి, నువ్వు నిజంగా మొగోడివైతే తెలుగుదేశం పార్టీలో ఉండి వరుసగా గెలిస్తే అప్పుడు హీరో. మేము కాంగ్రెస్ పార్టీ, ఎస్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 540 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తే 500 సీట్లు ఓడిపోయింది. అలా నేను కూడా ఓడిపోయినా. కానీ ఆయన నన్ను దృష్టిలో పెట్టుకొని అవుట్డేటెడ్ అన్నాడా, లేకపోతే రేపు పొద్దున కరీంనగర్లో శాసనసభకు పోటీకి వస్తుంది వినోదరావు, అందరు అక్కడ ఉన్నటువంటి వర్గాలు ఇది మా సీటు, ఇది వెలమల సీటు, మావోడే ఉండాలని మిగతా రాజకీయంగా కొంతమంది వినోదరావును కరీంనగర్ శాసనసభకు తీసుకొస్తున్నారు కాబట్టి ఆయన కూడా 2 సార్లు ఓడిపోయిందని ఆయనను నా పేరు మీద పెట్టి అప్రమంటంగా ఏ లచ్చిగా అని చెప్పి ఏదో లక్ష్మణరావు తిట్టాలని లచ్చిగా ఏం చేస్తున్నారో అని తిట్టినట్టుగా ఉండడం కొరకు నా మీద అవుట్డేటెడ్ అని ఈ మాట వినోదరావు దెబ్బతాగేదట అన్నడా అనేటువంటిది ఒక అనుమానం నాకుంది. నేను ఈ సందర్భంగా కూడా నేను మాట్లాడాలి కాబట్టి నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మారలే. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి కూడా 2014లో కనీసం చంద్రశేఖరరావు ఆనాడు నన్ను అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమకారుడిగా నన్ను ప్రశంసించినప్పుడు పోయి కూడా సార్ మీరు పార్లమెంట్ మెంబర్లకు సంబంధించిన పోటీ పెట్టద్దు అనేటువంటి దిగజారుడు రాజకీయం చేయలే. మేము మా దగ్గర మాకు పోటీ చేసి గెలవడానికి అవకాశం ఇచ్చే విధంగా రాజకీయ వ్యభిచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయలే. నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీలుస్తూ ఉన్నాం. నీలాగా నీయల మంత్రి వస్తా ఉన్నాడు, కేటీఆర్ స్వయంగా నోటి నుంచి చేరు పటాక కుక్క పటాక దొమ్మరగడ్డలు వేస్తున్నారనేటువంటి మాట నేను మాట్లాడలే. మాటలు నా గురించి నేను ఆయన ఏం మాట్లాడిందో తెలుసు కేసీఆర్ గారు. కానీ ఇదే గంగల కమలాకర్ గారి గురించి కేటీఆర్ గారు చేరు పటాక దొమ్మరగడ్డలు వేస్తున్నారని చెప్పిన వ్యక్తి ఇలా టీఆర్ఎస్లో కలిసి తెలుగుదేశం నుంచి నేను మగవాడిని గొప్ప ఉన్నంటే ఎట్లనయా? అనద్దు సంస్కారం లేదు కావచ్చు కానీ ఇక అడ్డస్తా ఉన్నది అంటే అటువంటి పూర్తిగా దిగజారుడు తరంగా మాట్లాడుతూ ఉంటుంటే ఇలా చెప్తాను. ఇలా వినోద్ గారు కూడా గెలవలేకపోవడము ఓడిపోవడం రాజకీయాల్లోకి సంబంధించినది ఒక కొత్త. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయినారు, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, నే పార్లమెంట్ సభ్యుడు వినోద్రావు ఓడిపోయిండు, అందరికంటే ఎక్కువ నే ముఖ్యమంత్రి కూతురు, మా అయ్య రాజకీయాల్లో లేడు. నీ లీడర్ ముఖ్యమంత్రి కూతురు కవిత కూడా ఓడిపోయింది కదా, మళ్ళీ అలా అయ్యే ముఖ్యమంత్రి కాబట్టి అవుట్ అయ్యాడు కాకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కావచ్చు. నాకు అటువంటిది నా లీడర్లు చొక్కారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే వెంకటస్వామి గారు, సత్యనారాయణ చనిపోయారు కదా. ఏ శాశ్వతం నేను అడుగుతాను. ఇలా 2000 నువ్వు కార్పొరేటర్ పూర్తి చేసిన 2006-07లో కౌన్సిలర్ గెలిచిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే ఆ సీటు కాలేదు, నువ్వు గెలవలే. అక్కడ మా అశోకరావు నడిపేళ్ళు, అశోకరావు కౌన్సిలర్ గెలిచిండు, నువ్వు అసమర్థుడు అన్నట్టేనా? 2004లో కేసీఆర్ ఎంపీ, 2004 నుంచి 2009 మధ్యలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మొట్టమొదటిసారి ఎన్నికలైతే 50 సీట్లు ఒక కట్ల సతీష్ ఒక్కడే గెలిచిండు. నేను ఎప్పుడు మున్సిపల్ ఎవరు గెలుస్తారు? నాకు 300 మున్సిపల్ కౌన్సిలర్లు ఉంటారు,
500 ఎంపీటీసీలు ఉంటారు 35 మంది జెడ్పీటీసీలు 10 మున్సిపల్ చైర్మన్లు పార్లమెంట్ సభ్యుడు కౌన్సిలర్ దాకా కింది స్థాయిల క్షేత్ర స్థాయిల కాంతరణం చేసేటువంటి లీడర్షిప్ ఉన్నది పార్లమెంట్ పార్టీ ఏముంటే గెలుస్తాడు లేకపోతే ఒకడు కూడా పార్లమెంట్ సభ్యుడు తన వ్యక్తిగత సత్తా మీద గెలిచినోడు దేశంలో ఓడుంటాడు అట్లుంటే నీ చేతగానే నీ ఎంపీ వినోద్రావు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏడుగురు చేతన సభ్యుడు గెలిచిన తర్వాత ఓడిపోయాడు ఆడు చేతగానోడా నేను చేతగానోనా ఒకసారి నువ్వు ఆయననే అన్నావు నాకు తెలుసు రేపు పొద్దున ఎమ్మెల్యే మీద ఆశపడుతున్నాడు కాబట్టి అవుట్డేటెడ్ అని ఇండైరెక్ట్లీ వినోద్రావును కొట్టేవని నాకు తెలుసు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండి నాకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయినారు ఏడుగురు ఎమ్మెల్యేలు 30 మంది జెడ్పీటీసీలు 10 మున్సిపల్ చైర్మన్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ ఓడిపోతే ఇంకొక మాట చెప్తాను నేను నా పార్టీలో ఉన్నప్పుడు నా పార్టీ కొరకు బరాబర్గా పార్టీ బల ఇలా నేను ఏ నా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది అని అంటలేమే ఎస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అప్పుడప్పుడు గడ్డకాలం వచ్చింది కానీ అయినా నీచమైన చౌకబారు దిగజారుడు రాజకీయాలు చేయలే కరీంనగర్ ఎమ్మెల్యేగా 2018లో పోటీ చేస్తూ 2018లో హైదరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్ పైసలు పంపినటువంటి వ్యక్తి నువ్వు కాదా నీ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టుకునే దొంగ రాజకీయం చేసిన నువ్వు నీ పార్టీ ఇది రుజువైందనే జగమెరిగిన సత్యమే కదా జిల్లా మంత్రిని అంటూ ఇక్కడ పక్కన హైదరాబాద్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయంలో సర్టిఫికెట్లు ఇబ్బంది పడుతుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా ఇక ఆయన వడ్ల ధాన్యం కొనుగోలు సివిల్ సప్లైస్ మినిస్టర్ మీరు చెప్పండి రైతులను ఇంత నేరుగా దోసుకుంటుంటే దోసుకుంటున్నారా లేదా మీరు చెప్పండి 42 కిలోల పేరు మీద దోకిన తర్వాత కూడా రైస్ మిల్లర్ల దగ్గర పోయి తక్కుపట్టి ఇయ్యక ప్రతి ట్రాక్టర్ కు 3-4 క్వింటాలు కొడుతుంటే దున్నబోతులకే బలిచిన తప్ప ఈ రైతులను ఆదుకోవడానికి నువ్వైనా ప్రయత్నం చేసినవా అని అడుగుతాను ఇలా సిగ్గుందా కనీసం ఇక మీరు మాట్లాడితే ఎట్లా నేను అడుగుతున్నా ఇలా ప్రశ్న అరే ఒక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ బలహీనానికి నేనే కారణం అంటే దేశవ్యాప్తంగా బలహీన పార్టీ అంత శక్తి నాకుందా పెద్ద పెద్ద నడిపారు జానారెడ్డి సార్ 18 మంత్రి సరే ఓడిపోవడం గురించి ఆయన అన్న మాట నాకు స్పష్టంగా అర్థమైంది మళ్ళీ అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పుర్ణం ప్రభాకర్ మా మిత్రుడు అరే నువ్వు ఎలా గంగుల కమలాకర్ మీద బండి సంజయ్ ఎటువంటి ఆరోపణలు దాల్చగాడంటే కుక్క నోటినాడు కొడతామంటే సార్ ఎన్ని రకాల మాట్లాడుకున్నారో మీరు చెప్పండి అటువంటి రోజులు ఎలా వెంకటేశ్వర కళ్యాణంలో కలుస్తారు ఫౌండేషన్లో కలుస్తారు ఇంకొకడ కలిసి చెట్టపడలు వేసుకొని తిరుగుతారు మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది మీరు దొంగలు ఎలా టీఆర్ బీజేపీ అంటారు నేను నా మాటలు అన్నట కేసీఆర్ లాభం జరగడానికి మాట్లాడుతున్నాను బీజేపీ అంటాడు అరే పొన్నం ప్రభాకర్ ఇక్కచ్చు నేను ఎలా నువ్వు కట్టిన మహాలక్ష్మి టెంపుల్ కావచ్చు లేకపోతే నువ్వు కట్టి ఇంకొకరికి ఇద్దరు గంగుల కమలాకర్ రమ్మన్నా బండి సజ్జ రమ్మన్నా తడి పట్టాలతో వస్తారు మీరు రండి ఎస్ నేను ఎక్కడ అవినీతికి పాల్పడలే నీలాగా ల్యాండ్ సాండ్ మైన్ వైన్ మాఫియా కాదు పొద్దు లేస్తే ఏడ ఖాళీ జాగా పడతాడ కబ్జా చేసి నిన్నడికి నిన్న వచ్చింది హైదరాబాద్లో వట్టి నాగలపల్లె ఏంటంటే 100 ఎకరాల జా 100 కోట్ల జాగా అధికార పార్టీలు ఉండి కరీంనగర్లో ఖాళీ జాగా కనబడితే దోపిడి ఇక్కడ కూడా అట్లే జరుగుతుండొచ్చు కదా ఇటువంటి పరిస్థితులల్లా నీకు ఏమాత్రం కనీసం నేను బలహీన వర్గాల శాఖ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా నువ్వు ధనికుడు కోటీశ్వరుడు కావచ్చు కానీ నువ్వు బలహీన వర్గాల బిడ్డవే బలహీన వర్గాల శాఖను తీసుకున్నావు ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు ఇస్తలేవు కొన్ని కులాలను బిచ్చగాళ్ళం చేసినటువంటి విధంగా చేసే విధంగా ఊరికనే 100,000 రూపాయల పేరు ఇచ్చే సర్టిఫికెట్ల కొరకు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరే ప్రత్యక్ష సాక్షులు రాత్రి కనీసం ధర సోయిందా రాత్రి తాగింది దిగిందా లేదా నేనే ఉత్సవాలకు వచ్చే అమ్మాయిలను లాడ్జ్లకు తీసుకుపోలే టీవీలో ఆరోపణలు నా మీద రాలే నాకు తెలియదు నాకే తెలియదు ఇంతకుముందు నేను ధర్మం నాటి ఎన్నికలు నడిచినాయి అంటే ఇంకోటి నా పిల్లలు ఇచ్చేది నన్న ఆ ఆకారం చూస్తే అమ్మాయిలు కూడా దగ్గరికి ఎట్లా వస్తారో నాకు తెలియదు కానీ సిగ్గు అనిపించాలి కదా ఆ ఇంట్లో వాళ్ళు కూడా నాకు అందరు కుటుంబ సభ్యులు దగ్గరనే కానీ ఆ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని చూస్తే ఇంట్లో ఎట్లా భద్రతగా వీరి మధ్యలో తిరగాలంటే ఎంత అభద్రతగా ఫీల్ అవుతుండొచ్చు అరే అటువంటి వాడు నన్ను రాజకీయాలు విద్య ఎస్ నేను చెప్తున్నా మా నాయన రాజకీయాలు నేను
1987 व्यतिरेक एसआर डिग्री कॉलेज अद्यक्ष राजकीय स्टार्ट आनाडे नंपाल बीजेपी प्रयत्न तलगे वाली अपड़ी आनाटी निरंतर फुल टाइमर ऐमूल राजकीय लेने कुटी जिला राष्ट्र अद्यक्ष मार्केट चैरमन आईना एंपी आईना कन्वीनर आईना తెలంగాణ ఉద్యమం కోసం గట్లానే ఎక్కడన్న చిన్న మచ్చొద్దు పెట్రా వెదవరా కొడుక నీ దగ్గర నీకున్నది ఇక్కడ నీ పార్టీ శాసనసభ్యుడు ఓడిపోతే బలైన వర్గాల మంత్రి కావచ్చుని నక్క లెక్క కుక్క లెక్క అడ దాక కూసుని నువ్వు ఇయాల ఇక్కడ శాసనసభ్యుడు ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తావు కాంగ్రెస్ అభ్యర్థికి పైసలు ఇచ్చి ఇది జగవరిగిన సత్యం కాదు మీకు తెలవదా నేను అడుగుతున్నా ఇయాల అందుకే రాజకీయాల్లో గెలుపు ఓటం లేస్ कांग्रेस पार्टी नीला नीन मलगड़ सवाल मगोड़ते दी अनेक अर्थाई मगोड़ते गेलिंटे अरगतने ना भगवंत पार्थी रोज मल इंटर मुख्य अपाइंट अड़गे रोज बिटा गंगा कमला राजकीय ओडिपोन भयपड़ ओले निरंतर प्रजल मध्य उन्ना प्रजा समस्या दृष्टि कट्टा कांग्रेस पार्टी कार्यकर्ता अंदर उन्म इला పులి బక్కవర్త సార్కలు పోతారో లేకపోతారు బాగా దొట్టారని సార్కలు చూసుకుంటే పులి అవుతారు కాదు ఎస్ నగర దొట్టుండొచ్చు ఆర్థికంగా ఉండొచ్చు గెలిపే క్రైటీరియా అంటే నువ్వు ఇంకా పసారలు గెలిచినా నిన్ను నాయకుడు అన్నారు ఎస్ ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు అంటారు పొన్నం ప్రభాకర్ నాయకత్వం మాట్లాడుతుంటే రా బైరంగ చెట్టు ఊర్కనే మంది వాగాదులు ఉన్నారని అరే నువ్వు పార్టీ మారినావా లేదా మారినంగరు ఇంకా వందరా व्यभिचार पार्टी द्रोहम चुनावे कदा नीक एन रामारा टिकटे रुपये पदनावे मेम पार्लम सभ्यु आना मुन चर्च जो अरे एलंगा पार्लम माला गेल ने पाप बंदा जगन्नाथ राजय्य विवेक गार मधु याश की ओडाणा कोसम पोरा तरह ओडे दाखें बाधले प्राणाल अर्पित संगति अट्ठावे प्राणा अर्पित दाने अधिकार पेला द्रोह संगति अंके इलाटे मैं मल्ल मल्ल एट ना विनोद राव दृष्टि आये रेस ओडा नाला आयने का कांग्रेस पार्टी बलहन नीने कांग्रेस पार्टी बलहन नीने ఇప్పుడు లేస్తుంది చూడు కర్ణాటక ఎన్నికల తర్వాత నీలాంటి గడ్డలు గులగొట్టి బిడ కింద పడే తొక్కుతే ఆ బోట్లలో కింద పడుతుంది చూడు అట్లా కాదు రోడ్డు మీదనే కింద పడే పరిస్థితి వస్తుంది గడికు రెండు సార్లు డ్యాంలలో పడే పరిస్థితి వచ్చింది ఆ బరువు భరించలేకపోయింది ప్రజలు నిన్ను కూడా గట్లే భూదేవి భారం భరించలేకపోతుంది లేదా నేను అందరు మధ్య ఉండాలని కోరుకుంటాం కానీ వాస్తవాలే మా పార్టీ కొంచెం బలహీనం ఉన్నవాళ్ళేవా ఇయలా మాట్లాడే ముందు కొంచెం ఎప్పుడు కూడా మంచి చెడు ఆలోచన చేయాలి వాట్ పార్టీ మారి నన్న అడుగుడు ఏందయ్యా మేము ఒకవేళ అట్లా రాజకీయంగా కుమ్ముక్కయ్య కాదనుకుంటే 2014లో కేసీఆర్ గారు మీరు మాకు పోటీ పెట్టారంటే ఒక నిమిషంలో తెలంగాణ దక్షిణలో తెలంగాణ కొట్లాడేటువంటి వ్యక్తులుగా అటువంటి గౌరవం ఉండే కానీ ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఓడం గాని టిఆర్ఎస్ పార్టీ తోటి ఒక చిన్న లాలుచి గాని చేసుకోకుండా ఇలా ధైర్యంగా నువ్వు మంత్రి నీ దగ్గరికి ఎన్నడా నచ్చిన మా విధవా అని అడుగుతావు ఏదైనా పని మీద ఇల్లీగల్ పని గింత అక్కడ ఏదైనా తప్పు పని చేసే అవకాశం కూడా రానియా నేను వ్యాపారస్తుని కాదు నాకు ఏం భయం లే నువ్వు పొద్దుగాల లేస్తే వ్యాపారం చేస్తావు నా కుటుంబ సభ్యులని వ్యాపారం చెప్పినా నా మీద కక్ష పట్టేవాడని చేస్తే మాత్రం మీరు నిజాయితీగా చేసుకోవాలి మీ వ్యాపారాలని చెప్పినా అటువంటి పరిస్థితుంటే ఎలా నువ్వు మాట్లాడతారు చెట్టు నువ్వు వినోద్ రావు సపోర్ట్ చేయలేదని బండి సంజయ్ సపోర్ట్ చేసినావని బండి సంజయ్ నీకు సపోర్ట్ చేసిండని నీకు వ్యతిరేకంగా ఉన్న రవీంద్ర సింగ్ చైర్మన్ ఇచ్చిండని నీకు వ్యతిరేకంగా సునీల్ రావు మేయర్ చేసిన నీ కొబోట టిఆర్ఎస్ వినోద్ రావు మీద డైరెక్ట్ తిట్టు దమ్ముంటే నీ టికెట్ కట్ చేస్తున్నా ఆక్రోశం ఉంటే వాళ్ళ తిట్టు నా పేరు పెట్టేది కొట్టు లచ్చిగా ఉండలేడు కోడలు తిట్టు లేక ఓలా కోడి కోడి నీ అవ్వ ఏందని తిట్టినట్టున్నది నా మీద లెక్క గంగుల కమలాకర్ని మొగోని అయితే ఇప్పుడు కూడా వాళ్ళ తెలుగుదేశంలో చేరే నా మీద పొడి చేసి గెలువరా బాబు వాళ్ళు